नमस्ते वेलकम टू श्रीरामन डिजिटल न्यूज గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండలం లాలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ భారత రాష్ట్ర సమితి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దాసరి స్థానిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాలపల్లి మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి, డైరెక్టర్ కోమటిరెడ్డి కిషన్ రెడ్డి పలువురి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ముఖ్య కూడలి వద్ద ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యేను గుర్రం మల్లారెడ్డి ఘనంగా సన్మానించారు. గుర్రం మల్లారెడ్డి గారు ఈరోజు పార్టీలోకి వచ్చి కోరిక మేరకు ఈరోజు వారు చెప్పడంతో ఒకసారి గుర్రం మల్లారెడ్డి గారు గౌరవ టెంపుల్ చైర్మన్ కేసీఆర్ గారు నాయకత్వం మీరు కూడా ఒకసారి చెప్పడంతో పార్టీకి స్వాగతం మరి టెంపుల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారిని స్వాగతం సత్కరిస్తున్నాం. రెండు వందలు ఇచ్చిన వాళ్ళు మనం 2014 ఇస్తా ఉన్నాం. తర్వాత అప్పుడు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రూపాయి ఇయ్యలే. అప్పుడున్న నాయకులు అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఆవులు కానీ రూపాయి ఇయ్యలే. కానీ ఇవాళ కళ్యాణ్ లక్ష్మి నేను స్వయంగా మరి 100 చెక్కులు పంచిన, ఇక్కడ 100 చెక్కులు పంచిన. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండ్రా, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సాయం చేసిండ్రా, 5 పైసల సాయం చేయలే, 5 పైసలు సాయం చేయలే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీకు కరెంటే రాదుపో, మీకు ఒక రూపాయి ఇవ్వనన్నాడు, చీకటైతే అని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు కరెంట్ ఇయ్యక 6 గంటల కరెంట్ ఇస్తామని 3 గంటల కరెంట్ ఇచ్చి రైతులు నానా కోస పెట్టుకున్నారు. అచ్చరాని కరెంటుతోని మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫారం కాలిపోయి రైతులు తిరిగి తిరిగి నిలబడ్డ పరిస్థితి చూసినాం మనం. అట్లాగే మందు బస్తా లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి చూసినాం మనం. మరి ఇవాళ ఆ గోస ఉన్నదా? రైతులు ఎంత గోస పుచ్చుకున్నది, మా ఆడబిడ్డల్ని ఎంతవరకు పట్టించుకున్నది? మరి ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, ఏం సాయం చేస్తా ఉన్నారు, ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవాళ ఇన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేపు మా పేదలకు, ఇప్పుడు నేను చూసి వచ్చిన చాలామంది పేదలకు గుడిసె వేసుకొని కవర్ కప్పుకొని ఉన్నారు. వాళ్ళందరికీ గృహలక్ష్మి ద్వారా ఇండ్లు ఇచ్చి ఏర్పాటు చేయబడతానని చెప్పి తెలియజేస్తాము. రేపు కూడా ఏం చేయరు వాళ్ళు. ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ మేము ఇవి చేస్తాం అవి చేస్తాం, ఆకాశంలో చంద్రుని తెచ్చి మీకు చేతికిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో కానీ రాజస్థాన్ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఏం పని చేస్తారు? ఈ పథకాలను వాళ్ళు ఎక్కడ ఇస్తారా? ఏమీ లేదు. అక్కడ కేవలం 700 పెన్షన్ ఇస్తారు వాళ్ళు. 700 పెద్దపల్లి జిల్లా ఎలిగడ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మండల వైస్ ఎంపీపీ బూర వీరస్వామి గౌడ్ రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. గత 2 రోజుల క్రితం తన అనుచరులతో విచారించినట్లు తెలిసింది. తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్య నాయకులు కార్యకర్తలను విచారించి 2-3 రోజుల భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకే కాకుండా తన పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలియనుంది. విద్యార్థులకు చదువు ఒకటే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేయాలన్నారు స్కూల్ కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి. ఓ స్కూల్లో పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. పేరెంట్స్ యాజమాన్యం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడారు. అంతేకాదు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు స్కూల్ యాజమాన్యం. స్కూళ్ల విద్యార్థులు యాజమాన్యం కలిసి అతిపెద్ద బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో మునిగి తేలారు. ప్రియ
పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే తనయుడు బీఆర్ఎస్ యువ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణితో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన దాసరి ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని వారు కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అధిక మెచ్చాటితో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు యువకులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే, వారి యొక్క చైతన్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు కావచ్చు, మరి ఇంటింటికి నల్లాలు కావచ్చు, మరి ఇంటింటికి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ దాదాపుగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకంతో వారు లబ్ధి పొంది ఉన్నారు. మరి ప్రజలు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ముక్త కంఠంతో ఏకదాటిగా మేము కేవలం ఇంకా కేసీఆర్ అయితేనే మాకు ఇచ్చేది కానీ చేసేది కానీ కేవలం కేసీఆర్తోనే అవుతుంది, కేసీఆర్ ప్రభుత్వంతోనే అవుతుంది, దాసరి మనరెడ్డి గారు ఎమ్మెల్యే గారితోనే అవుతుందని వారు ముక్తఖండంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ మాయ మాటలు చెప్పి ఊరూరుగా ఇతర పార్టీ వాళ్ళు తిరిగే మాటలు ఎప్పుడు కూడా నమ్మబోమని మరి వాళ్ళు ముక్తఖండంగా మరి తెలియడం జరుగుతూ ఉంది.
ఎందుకంటే ఇవాల దుస్థితి ఏందంటే మరి వాళ్ళు చేసిన పనులు కాకుండా మరి మేము చేసే పనుల గురించి మేము ఇచ్చే సంక్షేమ పథకంల గురించి దాంట్లో మేము ఇచ్చే దాంట్లో తప్పులేరడం జరుగుతుంది తప్పించి వాళ్ళు ఇక్కడ కూడా మరి మేము ఇది చేస్తామని చెప్పుకోవడం లేదు మరి మన హయాంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్ల మీదనే తిరుగుతూ రోడ్లు లేవు అనడం జరుగుతూ ఉన్నది మరి మరి ప్రజలే వాళ్లకు ఇవాళ తిప్పి కొట్టి మరి వాళ్ళ కళ్ళు తెరిపించి చెవులు తెరిపించి అభివృద్ధిని చూపించడం జరుగుతూ ఉన్నది మరి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి కేవలం ప్రజలందరికీ కూడా తెలుసు కేవలం దాసరమణ రెడ్డి గారు వస్తేనే ఒక మంచి మనిషి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటేనే మరి నిత్యం ప్రజల కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటేనే మరి ప్రజలకు లాభం జరుగుతుందని అందరికీ తెలిసి వారు ఇక్కడ ఏకదాటిగా మేము కేవలం కారు గుర్తుకే దాసరమణ రెడ్డి గారిని గెలిపించుకుంటామని తెలియజేయడం జరిగింది మరి దానికి చాలా కృతజ్ఞున్నాయని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతం చూసి చాలా ముగ్ధున్నాయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని లక్ష్మీపురం రాయపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి వచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయ రమణారావుకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వెళ్తూ 6 గ్యారంటీ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయ రావు మాట్లాడుతూ 9 బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా దాఖలాలు లేవని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరెంటు బిల్లులు మోత మోగుతుందని, సిలిండర్ ధర, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వంను గద్దె దించాలని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. గృహజ్యోతి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 500,000 అందించనున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగుని సరయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజానమైన సదయ్య, ఎంపీటీసీ రవి సదానందం, నాయకులు ఎండీ మునీర్ మాదాసి, సతీష్, అల్లం దేవిందర్, పులి ఇంద్రకరణ్ రెడ్డి, బంగారు రమేష్, ప్రాణవీణ శ్రీనివాస్, కాల్వెల శ్యామ్, రహీం తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మీపూర్ గ్రామానికి రావడం జరిగింది. కొంతమంది ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు, కొంతమంది గుడిసెల్లాళ్ళు ఉన్నారు, కొంతమందికి రేకుల ఇండ్లు ఉన్నాయి, కొంతమందికి అసలు ఇల్లు ఉండటానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వకుండా ఏదైతే ఈ ప్రభుత్వం మోసం చేసిందో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులు అయితే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టుకున్న వాళ్ళందరికీ గతంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చినామో మళ్ళీ అదే రకంగా 500,000 ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టుకున్న వాళ్ళకు ఇల్లు ముగ్గుపోసి కట్టుకున్న వాళ్ళకు బిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ మా నాయకులందరి. అదేవిధంగా ఇవాళ సోనియాగాంధీ గారి నాయకత్వంలో ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్. అందుకే శ్రీమతి సోనియాగాంధీ గారు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మరి పేద మహిళలను, పేద కుటుంబాలను ఆదుకునే దిశగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే 4,000కు పింఛన్ వికలాంగులు కానీ, వితంతులు కానీ, కులవృత్తులు కానీ, వృద్ధులు కానీ అన్ని రకాల పింఛన్లు కూడా 4,000 రూపాయలు. గతంలోగా ఇంటికి ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరికి పింఛన్ ఇచ్చేటువంటి ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. రేపు మనం గెలిచిన తర్వాత ఈ నంసాల పనులకు సంబంధించిన రోడ్డు నిర్మాణాన్ని కూడా మీ అందరి ఆశీస్సుతో గెలిచాక ఈ రోడ్డును కూడా బీటీ రోడ్ డాంబర్ రోడ్గా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. బహుజన రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి
బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని పెద్దపల్లి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి దాసరి ఉష అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఉషకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ బహుజన రాజ్యం వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, అధికారం కోసం మాయమాటలు చెప్పే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను నమ్మవద్దని అన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. పెద్దపల్లి గడ్డపై బీఎస్పీ జెండా ఎగరవేయడానికి బహుజనులు అందరూ ముందుకు రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు కుమ్మరికుంట రవికుమార్, మండల మహిళా అధ్యక్షురాలు శారద, జిల్లా కోశాధికారి రియాజ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్క బహుజన శ్రేణులందరినీ కూడా ఒకటే విన్నపించుకుంటా, మళ్ళా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఈ 48 రోజున ఉన్న గడియలో ఎంతో మధ్య ప్రవాహం, మరి ఎంతో విచ్చలవిడిగా మీకు 200 ఇస్తాం, 300 ఇస్తాము అని చెప్పేసి మనల్ని మభ్య పెడతారు. మరి ఇట్లాంటి కట్టు కథలకి, మరి ఇలాంటి మోసపు చేసే మాటలకి నమ్మద్దు అని చెప్పేసి మీ అందరినీ తెలియజేస్తున్నా. అమ్మా అయ్యా, మరి మనకి ఈ 200 300 ఇస్తా అనంటే ఆ 200 300 మనం ఒకరోజు కూలికి వెళ్తే మనమే సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు నేడు మనకి చాక్లెట్లు పెట్టి మన దగ్గర నుంచి బంగార ఖజానాలు మొత్తం కూడా దోచుకుంటున్నారు. మరి ఈ దోపిడీ పాలకులని బంద్ చేయాలనంటే మనం ఈ చాక్లెట్ల వెనకాల తిరగొద్దు. మనకి మన సంపద పైన హక్కు కావాలంటే మనం రాజ్యాన్ని ఏలాలి, మనం పాలకులం కావాలి. మరి ప్రతి ఒక్కరిని కూడా పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరినీ కూడా ఒకటే విన్నపించుకుంటున్నా, రానున్న ఎన్నికల్లో మనకి ఇసుక కాంట్రాక్టులు మన వర్గాలందరికీ రావాలన్నా మనం ఏనుగు గుర్తుని గెలిపించుకోవాలి. మన పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలన్నా ఏనుగు గుర్తుని గెలిపించుకోవాలి. మరి మొట్లపల్లి గ్రామంలో ఎంతో మందికి రేషన్లు, పెన్షన్లు ఇంకా వస్తలేవు. మరి ఇక్కడున్నటువంటి అధికారులను అడిగితే, ఇక్కడున్నటువంటి ప్రభుత్వ నాయకులను అడిగితే, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సర్పంచ్లు, వార్డ్ మెంబర్లను అడిగితే ఇస్తాం అనే మాటలే అంటున్నారు, కానీ ఇంకా ఇవ్వకపోవడానికి గల కారణం ఒకటే, వాళ్ళ దగ్గర గుండె లేదు. మరి మన బడుగు బలహీన వర్గాలకి ఏ పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ పథకాలు పేపర్ల మీదకే పరిమితమైనాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి, వాస్తవానికి వచ్చేసరికి అది అమలు పరిచే గుండె మాత్రం వాళ్ళ దగ్గర లేదు. మరి ఇప్పటి వరకు దొరలకే రాజ్యాన్ని ఇచ్చినాం, మరి నేటికి కూడా ఇంకా దొరలే ఆ అధికారం పీఠం మీద ఉన్నారు. నేటికైనా మన బహుజన వర్గాలన్నీ కూడా మనం కూడా విమానాలలో తిరగాలని అంటే, మనం కూడా కార్లలో తిరగాలని అంటే, మన బిడ్డలు కూడా ఏసీ రూమ్లలో కాలు మీద కాలేసుకొని ఉద్యోగాలు చేయాలంటే. పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మహిళలకు బొట్టు పెట్టి ఓటు అభ్యర్థించిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సతీమణి, దాసరి పుష్పలత. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేలా పాలన అందించారన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హయాంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాడని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి ఆశీర్వదించి గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, ఓదేల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, కనికిరెడ్డి సతీష్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు పోలోచి రమేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తమ వంతుగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డిలో అన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎండీ మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పులి ఇంద్రకరణ్ రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన ఎండీ మునీర్, పులి ఇంద్రకరణ్ రెడ్డిలను టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయ రమణారావు సాల్వాతో ఘనంగా సన్మానించారు. తమ నియామకానికి కృషి చేసిన మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్బాబుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయ రమణారావు, జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ ఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. జరిగింది. మరి మా నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి,
मरी अदे विधा పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విజ్ఞాన గారికి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ గారికి మరి మా మండల మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గోపగాని సారాయగౌడ్ గారికి నా తోటి కాంగ్రెస్ పార్టీ మండల కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే నాపైన నమ్మకం తోటి అధిష్టానం నాకు జిల్లా ఉపాధ్యక్షుల నియమించిందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కృషి కొరకు విజ్ఞాన గెలుపు కొరకు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు మేము ఎల్లవేళలా పని చేస్తానని చెప్పి నాపైన నమ్మకంతో నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్న జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి వచ్చినారు. దాని గురించి మాజీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మరియు ఎంపీపీ సారేగౌడ్ గారికి మరియు తులా మనోహర్ రావు గారికి మరియు మాజీ మండల అధ్యక్షులు మునీర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై నమ్మకం ఉంచి నాకు నా మీద బాధ్యత పెంచినందుకు విజయన్నను మరియు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బూత్ స్థాయిలో కూడా పూర్తిగా బలపడిందన్నారు బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. సుల్తానాబాద్లోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం కదంబపూర్ ఐతిరాజపల్లి మంచిరామి గ్రామాల నుంచి నేడు పెద్ద ఎత్తున దాసరి ఉష సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ బీఎస్పీ గెలుపు దిశగా కృషి చేయాలన్నారు దాసరి ఉష. మాకు కావాల్సిన ఈ గొర్రెలు కాదు, మాకు మీరున్న కూర్చున్న పీఠం కావాలి. మరి ఆ పీఠం మీద కూర్చొని మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత మా సంపదని శరీర సమానంగా పంచుకొని మా బిడ్డలని మీరు ఏదైతే గొర్రెల కాపర్లుగా మారాలని అంటున్నారో అట్లా కాదు. మేము కూడా మీ లెక్క ఇసుక కాంట్రాక్ట్లలో వాటా తీసుకుంటాం, మేము కూడా మీ లెక్క పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తాం, మేము కూడా మీ లెక్క ఇండస్ట్రీలు పెడతాం, మేము కూడా మీ లెక్క కార్లలో తిరుగుతామని చెప్పి నేడు శపథం చేస్తున్నాడు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరారు. వారందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి అదే విధంగా ముదిరాజులు 60 లక్షల మంది ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఈ బీఆర్ఎస్ పాలకులు. అంటే మీ ఓట్ల అవసరం లేదని చెప్పా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేయడం వృధానా వాళ్ళు అనుకున్నది. మరి నేడు మీరందరికీ కూడా బుద్ధి చెప్పడానికి బుద్ధి చెప్పే రీతిలో నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ముదిరాజ్ అక్కలని అన్నలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరుతున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ కేవలం 20 మంది. ఇవి ఇప్పటివరకున్న శ్రీరామ డిజిటల్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.